జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు నగర పంచాయతీ పరిధిలో 1, 2, 20, 3, 5 వార్డులకు సంబంధించిన వివర్స్ కాలనీ సచివాలయం, యాలాం సచివాలయం లబ్దిదారులకు సీతంపేట రోడ్లో గల నవోదయ స్కూల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ రోజు 360 మందికి వ్యాక్సినేషన్ టార్గెట్ ఇవ్వడమైనదన్నారు. వాలంటీర్లు, సెక్రటరీలు ఉదయం నుండి వ్యాక్సినేషన్ లబ్దిదారులకు టోకెన్లను పంచి వారికి వ్యాక్సినేషన్ కు సిద్ధం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక ప్రణాళికాబద్ధంగా చేపట్టడం జరిగింది. 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు కోమర్బిడ్ కండిషన్ లో ఉన్న వారికి మరియు 60 సంవత్సరాలు దాటిన వారికి లైన్ లిస్టింగ్ లో వచ్చిన వారికి ప్రథమ ప్రాధాన్యంగా వ్యాక్సిన్ వేయడం జరిగింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కమిషనర్ వారితో పాటు వైఎస్ఆర్ పట్టణ అధ్యక్షులు మరియు 5వ వార్డు కౌన్సిలర్ వేలమల మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. అలా